ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ నియమకాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన దిగారు. అసెంబ్లీలో గాంధీ విగ్రహం వద్ద బైఠాయించేందుకు వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అసెంబ్లీ గేట్ 2 వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు బైఠాయించారు. సభలో ఎంతో మంది సీనియర్లు ఉండగా అక్బరుద్దీన్ ఎందుకు నియమించారంటూ బీజేపీ ఎమ్మెల్యేలు నిలదీస్తున్నారు. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ నియమకాన్ని నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించారు. అలాగే గవర్నర్ సెక్రటరీ సురేంద్ర మోహన్ తో బీజేపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో గవర్నర్ సెక్రటరీని ఎమ్మెల్యేలు కలిసి ఫిర్యాదు చేశారు. సీనియర్ ను కాకుండా ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ నియమించడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రొటెం స్పీకర్ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఉండడంతో ప్రమాణ స్వీకారానికి బీజేపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. ఎంఐఎం రజాకారుల పార్టీ అని తెలంగాణలో రజాకారులు చేసిన అకృత్యాలను బీజేపీ ఎమ్మెల్యేలు గుర్తు చేస్తున్నారు. అధికారులకు వచ్చిన మూడు రోజుల్లోనే దాని నిజ స్వరూపాన్ని బయట పెట్టమాటం మేము దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఈరోజు అసెంబ్లీలో సీనియర్ లెజిస్లేటర్లు ఉన్నప్పటికీ వాళ్ళందరినీ విస్మరించి కేవలం ఎంఐఎంని మంచి చేసుకోవడానికి, ఎంఐఎంతో దోస్తీని పునరుద్ధరించుకోవడానికి ఈరోజు మరి అక్బరుద్దీన్ ఓవైసీ గారిని ఈరోజు ప్రొటెం స్పీకర్గా అపాయింట్ చేయడం అనేది అప్రజాస్వామ్యము. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున.